దాట్ వే అరౌండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఒకరికి ఒకలాగా మరొకరు ఇంకోలాగా రిజల్ట్ వచ్చే అవకాశం తేడా ఏమైనా ఉంటుంది అంటారు. ఒకే క్యాన్సరు ఇద్దరు మనుషుల్లో వైద్యం ఒకలాగే ఉండొచ్చు, కానీ వాళ్ళకి రిజల్ట్ అన్నది వేరుగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అండి, క్యాన్సర్ అన్నది, ఈ క్యాన్సర్ బిహేవియర్ అన్నది చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. అంటే అదే రకమైన క్యాన్సరు ఒకరిలో ఒకలా ఉంటుంది, అదే రకమైన క్యాన్సరు వేరే వ్యక్తిలో వేరేగా బిహేవ్ చేస్తుంది. దీని ఏమంటామంటే క్యాన్సర్ టిష్యూ బిహేవియర్ వెరీ డిఫరెంట్గా ఉంటుందండి. అది ఎందుకు ఉంటుంది అన్నది వాళ్ళ జీన్లో వచ్చిన మ్యూటేషన్ బట్టి ఉంటుంది. అంటే ఇది తరచుగా అడిగే క్వశ్చన్, ఏంటండి మా వాళ్ళు 20 సంవత్సరాల కిందట చేయించుకున్నారు, ఏమీ లేదండి, అంత బాగుంది, ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది, మేము హైదరాబాద్ తీసుకెళ్ళాము, ఇన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టామండి, ఏదో కొత్త ట్రీట్మెంట్ వచ్చిందని చెప్పి 40 లక్షలు అయింది, అయినప్పటికీ 18 నెలల్లోనే చనిపోవడం జరిగింది, ఏంటి సార్ దీనికి ఏమైనా అని చాలామంది నా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు. నేను చెప్పేది ఒకటే, ఏంటంటే అప్పుడున్న క్యాన్సర్ బిహేవియర్ వేరు, ఈరోజు వచ్చిన క్యాన్సర్ లక్షణం వేరు. అంతేగాని వైద్యంలో మార్పు కాదు, డబ్బులు ఖర్చు పెట్టడంలో మనకి రిజల్ట్ వేరేగా ఉండదు. అందరికీ రిజల్ట్ వాళ్ళ వచ్చిన జబ్బును బట్టి, వాళ్ళకున్న కణతత్వాన్ని బట్టే దాని రిజల్ట్ ఉంటుంది. అంతేగాని దీనివల్ల అయితే కాదని చెప్తూ ఉంటాను.